శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. 2019 మే మాసంలో కన్యారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ కన్యారాశి వారికి కూడా ఆనందాది యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణ లాభము, విద్యాలాభము, వ్యాపారాభివృద్ధి, రోజువారీ కార్యక్రమాల్లో అనుకూలతమైన స్థితి, రుణ సంబంధ విషయాలు అనుకూలతలు, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, విదేశీయాన ప్రాప్తి, గ్రీన్ కార్డు, వీసా సంబంధ విషయాలు అనుకూలతలు, H1B వీసా క్లిక్ అవ్వడము, సానుకూలమైన ఆరోగ్యము, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, సంతాన ప్రాప్తి, వివాహాది నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడము, కళ్యాణ సంబంధ విషయాల అనుకూలతలు, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, చిన్ననాటి స్నేహితులు కలుసుకోవడము, విందు వినోదాదులు పాలు పంచుకోవడము, పుస్తక రచన, పుస్తక ముద్రణ కార్యాల సంబంధ విషయాలు వ్యాపారులకి అనుకూలతలు, అలాగే వస్త్ర వ్యాపారస్తులకి, సువర్ణ వ్యాపారస్తులకి అనుకూలతలు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఆర్థికంగా బలంగా ఉండడము, ఇంక్రిమెంట్ ప్రాప్తించడము, సంస్థ నుంచి ఇంకో సంస్థకు మారే అవకాశం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి, ముఖ్యంగా ప్రభుత్వ ప్రశ్నలు ఇద్దరికి కూడా బదిలీలు బాగా ఉన్నాయి, అనుకున్న చోటికి బదిలీలు ఉంటాయి. భార్యాభర్తలకి కూడా ఒకే చోటికి ఉద్యోగం వచ్చేటువంటి ప్రయత్నం ఉంటుంది. చాలా సౌకర్యవంతంగా ఉంటారు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు, మానసిక ఆనందం బాగా ఉంటుంది, అందరితో కలిసిమెలిసి ఉంటారు. సువర్ణాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా ఉత్సవం జరగడం, బారసాలు కానీ షష్ఠిపూర్తి అనే మహోత్సవాలు జరగడం అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయులు తొందరతో కలిసిమెలిసి ఉంటారు, చాలా ఉత్సాహవంతంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు, అనేక పురస్కారాలు అందుకుంటారు. రాజకీయ రంగంలో వారికి అనుకూలతలు, తప్పకుండా రాజకీయంలో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. చిత్ర పరిశ్రమలో లాభాలు, కళాకారులకి అనుకూలతలు, చిత్ర నిర్మాణ రంగంలో పాల్గొనేటువంటి అవకాశాలు, అనుకూలంతోనే చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసుకునే అవకాశం, గొప్ప గొప్పమైనటువంటి ఆనంద వార్తలు వినే అవకాశం, మీ పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారన్న వార్త, మీ పిల్లలకి ఉత్తమ చదువులు పూర్తయిన వార్త, అక్కడికి పిహెచ్డీ పట్టాలు అందుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఇలా ఏ అంశంలో చూసినా వీరికి ఈ మాసం మొత్తం కూడా అద్భుతమైన శుభ ఫలితాలు ఉంది. అంటే రోజువారి ఫలితాల్లో ఎక్కడో మీకు అనారోగ్యం కానీ, చికాకు కానీ, ప్రయాణంలో నష్టం కానీ, లేదా ఏదైనా వస్తువు మారిపోవడం కానీ ఉండవచ్చు, కాక అది వేరే విషయం. ఓవరాల్గా ఈ మాసం మొత్తం కూడా ఎలా ఉండబోతుంది? అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి మీరు నిస్సంశయంగా స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో, కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు పొందడానికి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. కాకపోతే దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి. ఆనందాది యోగంలో అధికమైన మద్యపానాన్ని సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగిపోయినా పోలీసు వాడు మాత్రం శుభ్రంగా ఆపుతారు. ఆ మహానుభావులు మిమ్మల్ని తీసుకువెళ్ళి లోపల కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంతా పాజిటివ్ ఉంటే భగవంతుని కోరుకుంటాం, దేవుడు ఎక్కడో దగ్గర మనకి మచ్చ పెడతాడు, మనల్ని మనము సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తాడు. క్వశ్చన్ పేపర్లో మీకు అన్నీ సరైన, మీకు వచ్చినటువంటి ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తాడు? అన్నీ మీకు తెలిసినటువంటి ఆన్సర్స్ని ఎందుకు ఇస్తాడు వాడు? మీకు తెలియని ప్రశ్నను కూడా తికమక పెట్టే ప్రశ్న కూడా ఇస్తాడు. దాని గురించి మీ బుర్ర బాగా పనిచేస్తుంది, బాగా అటెంప్ట్ చేస్తారని. అలాగే భగవంతుని యొక్క ప్రశ్నాపత్రంలో అన్ని మనకు నచ్చిన సమాధానాలకు వచ్చిన ప్రశ్నలు పెట్టాడు, మనకి రాని సమాధానాల ప్రశ్నలు కూడా పెడతాడు ఆయన. దాన్ని అధిగమించే ప్రయత్నమే జీవితం అనేటువంటి పరీక్షలో పాస్ అవ్వడం, భగవంతుడైనటువంటి పరీక్షలో పాస్ అయ్యి భగవంతుడిని చేరుకోవడం, ఆయన మోక్షాన్ని పొందడం. మనకున్నటువంటి పీరియడ్ని కంప్లీట్ చేసిన తర్వాత 10th class 1 year, మన జీవితము 100 years. ఈ 100 సంవత్సరాల పరీక్షలో మన 1st class పాస్ అయ్యి ఆయన మోక్షాన్ని పొందడమే ఈ పరీక్షలో ఫలితాలు. దానికి వచ్చేటువంటి దినచర్చర్యలు, తాగుతావా, తింటావా, మాంసాహారమా, శాకాహారమా, మద్యపానమా, ధూమపానమా, అది నీ ఇష్టం. కానీ దాన్ని అధిగమించే ప్రయత్నంలో స్వామివారి ఇచ్చేటువంటి పరీక్షలు పాస్ అవ్వాలంటే ఆయన విధానంతో వెళ్ళాలి. IIT పరీక్షకు IIT రూలే ఉంటుంది, AAAA కి AAAA రూటే ఉంటుంది, మెడిసిన్కి మెడిసిన్ రూట్లో పరీక్షలే ఉంటాయి. అంటే ఎవరి పరీక్ష వాళ్ళు పెడుతున్నప్పుడు దానికి మనం ఆన్సర్ రాస్తున్నాం, మనం ఎలా మోల్డ్ చేసుకుంటున్నాం. అలాగే భగవంతుడి పరీక్ష కూడా ఆయన పరీక్షలోనే మనం మోల్డ్ అవ్వాలి, అప్పుడు రిజల్ట్ బాగా పొందుతాం మనం అన్న విషయాన్ని గుర్తించండి. సరే, ఏదైనప్పటికీ కూడా ప్రస్తావంశంలో ఈ రాశి వారికి ఈరోజు ఈ మాసం మొత్తం కూడా ఆనందాది శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనం వల్ల చిన్న చికాకులు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు చంద్రగ్రహ జపాన్ని అధికంగా చేసుకోవడం వల్ల అనుకూలవంతర శుభస్థితి ఉంటుంది. అలాగే ఈ ప్రతి సోమవారం కూడా శివాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి బియ్యము, కూరగాయలు, కాసింత పప్పు, నెయ్యి, అంటే భోజన పదార్థాలు శివాలయంలో పూజ చేసేటువంటి శివ అర్చకులకి, ఆ బ్రాహ్మణుడి కుటుంబాలు సరిపడేటువంటి ఒకరోజు పదార్థాన్ని మీరు వారికి స్వయం పాకంగా ఇవ్వండి. ఆనందమైనటువంటి యోగాన్ని తప్పకుండా పొందుతారు. ఇందులో ఎటువంటి సంశయం లేదు, అన్ని రకాల ప్రయోజనాన్ని పొందుకునే శుభమైనటువంటి మాసంగా మీకు చెప్పబడుతుంది. సర్వే జన సుఖినో భవంతు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.